వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన దాని నుంచి మరి ఆనాడు పాదయాత్రలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దాదాపు మరి అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ మరి దగ్గరుండి మరి అక్కడ ప్రజల యొక్క కష్టాలు నష్టాలు చూసి మరి పాదయాత్రలో ప్రజలు ఏ సమస్యలు ఏదైతే చెప్పారో మరి ఆ సమస్యలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వాటన్నింటినీ కూడా మేనిఫెస్టోలో రూపొందించి మరి ఆ మేనిఫెస్టోని మరి ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఇవన్నీ కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో మరి ఆయన పాలన కొనసాగించడం జరుగుతుంది. మరి ఆయన వచ్చిన 18 నెలల్లోనే మరి మేనిఫెస్టోలో అయితే ఏమైతే చెప్పారో మరి అవన్నీ కూడా దాదాపు 90% మరి అన్నీ కూడా పూర్తి చేసి మరి ఇంకా మొత్తం పూర్తయినా కానీ ఇంకా చెయ్యని చెప్పని హామీలు కూడా ఏమైతే ఉన్నాయో ఇంకా చేయవలసినవి కానీ మరి ఆయన చేస్తాను చెప్పని కూడా ఇంకేమైనా చూసే అవన్నీ కూడా మరి చేసే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం మా అందరికీ కూడా తెలిసిందే. మరి ఈ రోజున మరి ఆయన నవరత్నాలు పథకంలో భాగంగా మరి ప్రతి సోదరికి మరి ఇంటి పట్టా ఇవ్వాలి, మా రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేని వారు ఉండకూడదు, మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇల్లు అందించాలనే లక్ష్యంతో మరి వచ్చిన నాటి నుంచి కూడా మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎక్కడైతే మరి ఆ కుమార్ ప్రాంతాల్లో ప్రతి స్థలాలు ఎక్కడుండే అక్కడ కొని మరి ఈ రోజున 30 లక్షల మంది పైగా రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మరి అన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. మరి ప్రతిపక్ష పార్టీ మరి తెలుగుదేశం పార్టీ మరి ఇళ్ల పథకాలు మరి ఆదరించడానికి మరి ఇల్లు వచ్చిన వారికి పథకాలు ఇవ్వకుండా మరి దాదాపుగా మరి సంవత్సరం పై నుంచి కూడా ఇబ్బందులు పెట్టి మరి కోర్టుల ద్వారా దీన్ని ఆపించడం కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పరిస్థితులను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఈ సోదరి మనందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో డిసెంబర్ 25వ తేదీ నుంచి కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి ఎవరైతే అర్హులు ఉన్నారో మరి పేదలు ఉన్నారో మరి వాళ్ళ ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కళ, అది నెరవేర్చడం కోసం మరి చాలా మంది మనం అంతా కూడా బాధలు పడతాం, రద్దీల్లో ఉండి ఇబ్బందులు పడటం మరి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. మరి వాళ్ళు ఎవరో కూడా ఇటువంటి ఇబ్బందులు పడకూడదు, మరి ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రమాణంగా దిగ్విజయంగా మరి 7వ తారీఖు వరకు కూడా మరి ప్రతిరోజు కూడా వార్డు వార్డుకి వెళ్ళి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ప్రతిరోజు ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం పాల్గొనడం మీ అందరికీ కూడా మరి అమ్మఒడి కానీ లేదా ఆటో మా ఆటోలకు కానీ ఇది కానీ డబ్బులు ఇవ్వడం కానీ ఇలా రకరకాలు ప్రతి ఒక్కరికి విద్యాదీవెన కానీ అలాగే మరి చదువుకునే పిల్లలకి మరి ఏం కావాలంటే అన్ని పుస్తకాలు కానీ బయటకు వెళ్ళే పిల్లలు కానీ ఏది కావాలి అది అలాగే మధ్యాహ్న భోజనం కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి ఆయన దగ్గర నుండి పర్యవేక్షిస్తూ మరి ఏ విధంగా వాళ్ళకి అవసరం చేస్తలేదేమో కూడా మరి ఆయన చూడటం కూడా జరుగుతుంది. అలాగే గురువారి నియోజకవర్గంలో తీసుకుంటే మన పీతం రాష్ట్ర మంత్రి పోవాలని గారు ఆయన గెలిచినప్పటి నుంచి కూడా ఏ పేదవారు కూడా ఇల్లు ఉండకూడదని చెప్పి ఇల్లు లేకుండా ఉండకూడదని చెప్పి ఆయన పోరాటం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి 2004లో మరోసారి గెలిచిన దగ్గర నుంచి కూడా మరి 2007లో మరి ఆయన పాదయాత్ర హైదరాబాద్ వరకు వెళ్తున్నారు మీ అందరికీ కూడా తెలిసిందే. మరి ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు మరి గురువారి నియోజకవర్గంలో మరి ఏ పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఉండకూడదని చెప్పి మరి ఆనాడు 75 ఎకరాలు మరి రాజశేఖర రెడ్డి గారు మరి కొన్నాళ్ళు ఈ రోజు జీవిత స్నేహితులు మరి ఇవ్వడం మరి దానిలో ఈ అపార్ట్మెంట్ లాగా కట్టి మీ అందరికీ మీ యువతాన్ని రెడీ చేయడం కూడా జరుగుతుంది. అలాగే మరి అవి చాలవని చెప్పి మళ్ళీ నాని గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం మరి ఈ రోజున 151 ఎకరాలని మరి అక్కడే పని మీ అందరికీ కూడా మరి సింధు భూమి చొప్పున ఇళ్ల ప్లాట్లు కేటాయించి ఈ రోజున అవన్నీ కూడా ఇవ్వడానికి మరి రెడీ చేయడం జరిగింది. ఇలా ప్రతి క్షణం కూడా మీకోసం అహర్నిశలు ఆలోచించేటటువంటి మన రాష్ట్ర మంత్రి పొలాని గారు కానీ అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ అందరూ కూడా ఇదే విధమైన మీ ఆదాయం వాళ్ళు చూపించి భవిష్యత్తులో కూడా మరి వాళ్ళిద్దరిని అలాగే మంచి ఉన్నతమైన స్థితిని తీసుకెళ్ళడానికి మీ అందరూ తోడ్పడుతున్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ సవాల్ తీసుకుంటూ సో నమస్కారం. పిల్లలకి స్కూల్ ఫీ పేమెంట్స్ ఇవన్నీ ఇచ్చి నాలుగు బాగాలని ఆయన అన్ని కార్యక్రమాలు కూడా ఎంత స్పీడ్గా చేస్తున్న గవర్నమెంట్ గారు అన్నది జగన్మోహన్ గారు గవర్నమెంట్ అట్లాగే ఇంకా అనుభవం ఏమంటే మన 18వ వార్డు స్థలాలు 3 మంది వచ్చింది, జీపీలు వచ్చి 24 మంది వచ్చింది. ఇప్పుడు అందరికీ స్థలాలు పంపిణీ మామూలుగా చేయడం జరుగుతుంది.
Mi andar ki, istalak düşmanı olacağız, sonuçta kalmadı. Mi andar ki, ne denemeler deniyorsunuz?